श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः हर हर महादेव शंभो शंकर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। यूट्यूब प्रेक्षकులకు నా నమస్కారములు। ఈ రోజు మాస ఫలితాల గురించి తెలుసుకుందాము। శ్రీ శుభకృత నామ సంవత్సరములో జూన్ మాసము యొక్క 12 రాశులు వారి వారి స్త్రీ పురుషులకు ఈ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ మాసములో ఎటువంటి లాభదాయకమైన పనులు చేకూరుస్తాయి ఎటువంటి నష్టదాయక పనులలో మీరు ఉన్నారు వాటికి తగ్గ ఫలితాలు ఏమిటి అనేది ఈ యొక్క మాసము గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం। మా ద్వారా మీ యొక్క జ్యోతిష్య విషయంలో జాతక చక్రములో విలువైన విషయముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము। ప్రతి యొక్క మానవ జీవితంలో రాశి ఫలాలు చాలా ముఖ్యమైనవి అనుసంధానమైనవి మన మానవ జన్మకి। ఈ యొక్క మానవ మనుగడకి 12 రాశులు ఏ రకమైన వ్యక్తిగతంగా మనకు మనుషుల్ని ఏ మార్గంలో తీసుకెళ్తాయో అది అందరికీ తెలిసిందే। పురోహితులు గాని పండితులు గాని జ్యోతిష్య నిపుణులు గాని వారి వారి రాశి ప్రకారంగా మాస ఫలితాలు సంవత్సరపు ఫలితాలు వార ఫలితాలు నిర్ణయిస్తూ ఉంటారు। కానీ ప్రపంచంపైన మానవ జన్మలుగా స్త్రీ పురుషులుగా పుట్టినప్పుడు జన్మకుండల ప్రకారముగా గ్రహానుసారముగా కొన్ని జాతకాలు నిర్ణయించబడుతూ ఉంటాయి। సమయాన్ని బట్టి ప్లేస్ను బట్టి పుట్టిన తేదీని బట్టి జాతక కుండలి నిర్మించాల్సి వస్తూ ఉంటుంది। కొందరు సమయానుకూలంగా డేట్ ఆఫ్ బర్త్ లేక సమయము లేక ప్రదేశము తెలియక పూర్వము పెద్దలు నిర్ణయించిన దానివల్ల నామ నక్షత్రాన్ని బట్టి పేరును బట్టి కూడా జ్యోతిష్యము వాస్తు రాశులు ఇలా నిర్ణయించబడి తెలుసుకోబడుతూ ఉంటుంది కాలక్రమంలో। ఒకే రాశి గల స్త్రీ పురుషులు ఒకే రాశి గల వ్యక్తిత్వం గలవాళ్ళు కొందరు కుబేరులక జరుగుతూ ఉంటే కొందరు మధ్యతరగతితో ఇబ్బంది పడుతూ ఉన్నారు। కొందరు మధ్యతరగతిలో ఇబ్బంది పడుతుంటే కొందరు ధనము లేక ఆర్థిక స్తోమత లేక స్థితిగతులు తారుమారవుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు। ఒకటే రాశి ఒకటే నక్షత్రము ఒకటే పాదములో ఉన్నవారు ఇటువంటి బాధతో ఇటువంటి రాశి ఫలాలు ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న మారక తన కాలచక్రము మారక ఇబ్బంది పడుతూ ఉన్నారు స్త్రీలు। ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ వివాహ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ సతీదంపతుల విషయాల్లో కానీ కష్టాల్లో కానీ కర్మాల్లో కానీ ఇటువంటివి ఎన్నో ఆపదలు కష్టాలు ఎదురవుతూ ఉన్నారు। ఈ యొక్క వ్యక్తిగతంగా జాతక ప్రకారము చూస్తే ప్రతి ఒక్క మనిషి మానవ జీవితములో తన జన్మ నక్షత్రాన్ని ప్రకారము తన యొక్క జన్మ కుండలి ప్రకారము మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। అలాగే నామ నక్షత్రాన్ని ప్రకారము వయసును బట్టి కూడా మహర్దశలు ఏర్పడుతూ ఉంటాయి। ఒక్కొక్కరికి ఒక్కొక్క మహర్దశ ఉంటుంది। శుక్ర మహర్దశని శని మహర్దశని ఇంకా బుధ మహర్దశని రాహు మహర్దశని కేతు మహర్దశని ఇలాగా కొన్ని సంవత్సరాలు మానవ జీవితాన్ని అంటిపెట్టుకొని కొన్ని సంవత్సరాలు అవి ఫాలో అవుతూ ఉంటాయి। అప్పుడు ఆ ఫాలో అవుతున్న విధానంలో మహర్దశని ప్రకారం కూడా మన జాతకం నిర్ణయించబడుతూ ఉంటుంది। మన నడవడి నిర్ణయించబడుతూ ఉంటుంది। మన వ్యాపార స్థితిగతులు నిర్ణయించబడుతూ ఉంటుంది। కాబట్టి ప్రతి ఒక్కరి రాశి మీదే ఆధారపడకుండా వ్యక్తిగత యొక్క తన యొక్క రాశి ఫలంలో తన వయసును బట్టి తన యొక్క ఆలోచన ప్రకారంగా తన జాతక కుండల్లో ఏ మహర్దశ ఏర్పడుతుంది ఏ చక్రంలో ఉన్నాడని తెలుసుకొని దానికి అనుగుణంగా ఆ మహర్దశను అనుగుణంగా మనం ప్రయాణిస్తేనే మన యొక్క రాశి మన యొక్క నక్షత్రం మనకు తోడుగా ఉండి సన్మార్గంలో తీసుకెళ్తూ ఉంటుంది। మన కష్టాల నుంచి కానీ మన బాధల నుండి కానీ మనం ఏ దానము చేయాలి ఏ శాంతి హోమము చేయాలి ఏ పూజలో పాల్గొనాలి ఏ స్టోన్ పెట్టుకుంటే మన మహర్దశలో శాంతి వస్తుంది అనేది ఇంపార్టెంట్గా మన జాతకంలో తెలుసుకోవలసిన విషయము। కాబట్టి వ్యక్తిగతంగా మీ యొక్క జన్మ కుండలి ఉన్న రాశి నక్షత్రము పాదము తెలిసినా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిసినా జన్మకుండలి ప్రాధాన ప్రకారంగా దశలు నిర్ణయించి ఆ దశల వారీగా మీరు ఆ జాతక కుండలు నిర్ణయించుకోవాలి
లేదు, డేట్ ఆఫ్ బర్త్ లేదు, సమయం లేదు, పుట్టిన డేటు లేదు, పుట్టిన సమయం లేదు అంటే నామ నక్షత్రాన్ని ప్రకారంగా మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి పరిశీలన మా ద్వారా మీరు ఏ ప్రాంతం నుంచి అయినా ఏ ప్రదేశం నుంచి అయినా నేరుగా కలవటం ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ మాకు వ్యక్తిగతంగా మీ జాతక కుండల గురించి మీ యొక్క జాతక భవిష్యత్తు గురించి తెలుసుకునే విధానం మేము తెలియపరిచి మీకు సంపూర్ణమైన సమస్యల నుంచి వైదొలగించడానికి సన్మార్గము మేము నిర్ణయిస్తాము. ముందుగా ఇప్పుడు మేషరాశి గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ నెలలో ఆదాయము ఖర్చు సమఫాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఏ పని చేసినా ఆదాయానికి తగ్గ ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది. అది ఎందుచేత అంటే దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, బంధుమిత్రులతో ఆహ్లాదకరమైన విషయాల్లో పాల్గొని లక్ష్మీ ఖర్చు అవుతుంది, అలాగే స్నేహితుల రూపంలో కూడా ధనం వ్యర్థమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అందువలన ఏ చేసినా కూడా సమఫాళ్లలో మీరు ఖర్చుకి తగ్గ విధానాల్లో నడుచుకోండి. అధికంగా ఖర్చు చేసుకొని లక్ష్మీ వ్యర్థంగా పోతే రేపటి భవిష్యత్తులో ఆటంకాలు ఎన్నో మనకు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గృహప్రాప్తి విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ మాసములో కొన్ని ఆటంకాలు కలిగినా సరే వారికి చివరకు చేతికి వచ్చి వారి విజయం పొందే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. లోగడ జరుగుతున్నటువంటి సమస్యలతో బాధపడుతున్న వారు, ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఈ నెలలో కొంత ఉపశమనం పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. రావాల్సిన ఆర్థికంగా గాను వారు స్థిరపడతారు. రుణ బాధలతో బాధపడుతున్న వారు రుణ బాధలు తీర్చి కొంత వ్యాపారం అభివృద్ధి చెంది వారు గడించి లక్ష్మీ గడించి ప్రశాంతంగా దీవించడానికి ఈ మాసం నుండి ఈ రాశి వారికి అనుగుణంగా తయారయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఓపికతో కాలగమనంగా నడిచే విధానములో మనం వ్యాపార వ్యర్థంలో కానీ చేసే ఉద్యోగాల్లో కానీ ఓపికతో అనుసంధానం అవుతే ప్రతి ఒక్క పని ఈ రాశి వారికి చేకూరుతుంది, అధిక లాభాలు పొందుతారు. ప్రతి ఒక్క నడిచే విధానము ఈ యొక్క నెల నుండి జరగబోయే 3 నెలల వరకు మీరు పట్టింది బంగారమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ ప్రయత్నం చేసినా పట్టుదలతో చేయండి, మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలకు కొంత ఆరోగ్య సమస్యలు ఈ నెలలో కొంత కూడుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృద్ధులకు కూడా ఆరోగ్య చర్మాలు, చర్మవ్యాధికి సంబంధించింది, కాలేయానికి సంబంధించింది, హృదయానికి సంబంధించిన వ్యాధులు కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయ్యా పిల్లల విషయంలో, చదువుల విశేషంలో జరగబోయే మళ్ళా నూతన చదువుల విశేషాలు ఈ సంవత్సరం నుండి విపత్తుల ద్వారా వెనుకబడిపోయిన వారు విద్యార్థులు ఈ సంవత్సరము ఈ 6 నెలల కానించి మంచి మళ్ళా విద్య కోసము మంచి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అది సఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశ ప్రయాణాలు విద్యార్థులకు కొంతమందికి జరుగుతూ ఉంటుంది. ప్రమోషన్స్ చేసే జాబులలో ప్రమోషన్ జరుగుతాయి. లోగడ అప్పు ఇచ్చిన వారు, ఎంతో రాక ఇబ్బంది పడుతున్న వారు ఈ నెల నుంచి వారికి రుణాలు కూడా వారి సక్రమంగా చేతికొచ్చి ప్రశాంతంగా జీవించగలుగుతారు. అదేవిధంగా ఈ రాశివారు ఆర్థికంగానో, ఆరోగ్యపరంగానో, మానసికంగానో, ఉద్యోగ ప్రయత్నాలు ఇబ్బంది కలుగుతున్న వారైనా సరే దైవారాధన చేయటము, దైవ చింతనలో ఉండటం వల్ల కొంత మనశ్శాంతి కలిగి రాశి ప్రభావంతో గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి మానసిక ఆందోళన దైవ చింతనలో ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధన చేయటం వల్ల మీకు ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి నిత్యము మీకు నమ్మిన, మీకు మనసుకు నచ్చిన దైవ సంకల్పన గుడికి వెళ్ళి స్వామివారిని 1-2 నిమిషాలు ప్రార్థన చేసి ఆయన యొక్క అనుసంధానముతో ఏ పని మీరు మొదలు చేసినా విజయం జరుగుతుంది. దాంతోపాటు మీ స్తోమతకు తగ్గ అన్నదానం నిర్వహించండి. ఒకరికో, ఇద్దరికో, 3కో, 4కో లేదా 10 మందికో మీ స్తోమతకు తగ్గ వారంలో ఒకసారైనా, నెలలో ఒకసారైనా కూడా అన్నదానం నిర్వహించటం వల్ల మీ వెనకమాల జరుగుతున్నటువంటి చెడు ప్రభావాలు, గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులు, ఆ సకల దేవతలు మీపై ఆశీర్వాదం ఇచ్చి మీకు సహకుటుంబంగా ప్రశాంతంగా జీవించడానికి సన్మార్గాలు బాటలు వేస్తాయి.
కాబట్టి ఇది ఫాలో అవుతారని నమ్ముకుంటూ శుభం భూయామి సర్వే జన సుఖినో భవంతు ఐశ్వర్యముతో సకల ప్రాప్తి సిద్ధస్తు శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.